14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. అందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని చెప్పారు కోమటిరెడ్డి. తెలంగాణకు కేంద్ర సర్కార్ నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 2 ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు. డిసెంబర్ 28 కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజున మరిన్ని గ్యారెంటీలను మొదలు పెడతామన్నారు. 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలు తప్పక అమల్లోకి తీసుకొచ్చి తెలంగాణలో ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు కోమటిరెడ్డి. న్యూ నేషనల్ హైవేస్ ఎగ్జాంపుల్ నల్గొండకి వెళ్ళి భువనగిరి నుంచి చిట్యాల హైవే కలపడానికి అది స్టేట్ హైవేలో ఉన్నది. ఇంకొకటి నల్గొండ నుంచి మల్లెపల్లి సాగర్ హైవే దేవరకొండ అలాంటి 14 హైవేస్ని స్టేట్ హైవేస్కి వెళ్ళి టేక్ ఓవర్ చేయాలని చెప్పి వారికి రిజర్వేషన్ చేయాలని వారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మరొకసారి మీటింగ్ పెట్టుకొని మ్యాక్సిమం తెలంగాణ రోడ్స్కు ఫండ్స్ ఇవ్వడానికి వారు అంగీకరించారు. వారికి తెలంగాణ ప్రజల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాట్ ఓన్లీ రోడ్స్ మేమిచ్చిన ప్రామిసెస్ 6 గ్యారంటీస్లో 2 ప్రామిసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మిగిలిన డిసెంబర్ 28 కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఫార్మేషన్ డే ఆ రోజు కొన్ని స్టార్ట్ చేస్తున్నాం. అన్ని డేస్ లోపు అన్ని ఇచ్చిన ప్రామిస్ స్టార్ట్ చేస్తాం. 5 ఇయర్స్లో స్టేట్లో ఒక ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన తీసుకొస్తాం.